మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందిస్తారని. హల్లెలూయ. మీ పేరు చెడ్డదని కొట్టివేస్తారంట. హల్లెలూయ. ఈరోజు మనము రిజెక్షన్ గురించి మనము ధ్యానిస్తున్నాం. ఏంటండి రిజెక్షన్ అంటే? వెలివేయడము, మనల్ని త్రోసివేయడము, మనల్ని తిరస్కరించడము. హల్లెలూయ. తిరస్కారం గురించి మనం ధ్యానిస్తున్నాం ఈరోజు. ఈ తిరస్కారం అనేది చూస్తే మనం ప్రపంచమంతా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో ఈ తిరస్కారాన్ని తిరుగుబాటును త్రోసివేయడమును మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయ. మన జీవితాలలో ప్రతి ఒక్కరు ఏదో ఒకరోజు ఎవరో ద్వారా ఎక్కడో ఒక దగ్గర మనం తిరస్కరింపబడతాం. హల్లెలూయ. కొంతమంది తిరస్కరిస్తారు, అయితే అది ఎన్ని రకాలుగా తిరస్కరిస్తారు? మరి ప్రభు ఏమంటున్నాడు తిరస్కరిస్తూ ఉంటే అని అన్నప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఒకసారి చూడమ్మా, మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మును ద్వేషించి. మొట్టమొదటి ద్వేషించి, ద్వేషిస్తారు. అలాగే వెలివేసి వెలివేస్తారు, వెలివేసి నిందిస్తారు. మీ పేరు చెడ్డదని, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు అంటారు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును. ఇదేంటి ఇదేంటి అంటే యేసు ప్రభు కూడా వెలివేయబడ్డాడు, ద్వేషించబడ్డాడు, ఆయన కొట్టివేయబడ్డాడు, త్రోసివేయబడ్డాడు, ఆయన తృణీకారము నొందినాడు. హల్లెలూయ. అయితే ఇక్కడ మనం చూసిన మనుష్య కుమారుని నిమిత్తం అంటున్నాడు. ఇప్పుడు మనుష్య కుమారుని నిమిత్తం అంటే దేవుని నిమిత్తము, దేవుని నిమిత్తం అని చాలా స్పష్టంగా ఇక్కడ మనము గుర్తు చేసుకోవాలి. కొన్నిసార్లు చూసినప్పుడు కొంతమంది దైవ సేవకులైతేంది, విశ్వాసులైతేంది, వారి వారి స్థలాల్లో వారి వారి పనుల క్రమంలో వెలివేయబడతారు, తిరస్కరింపబడతారు. తిరస్కరింపబడినప్పుడు మనము దాన్ని జాగ్రత్తగా గమనించాలి. గమనించి ఎవరి నిమిత్తం వారు తిరస్కారము పొందుతున్నారు? హల్లెలూయ. ఇక్కడ మనుష్య కుమారుని నిమిత్తం అంటే యేసు ప్రభువుని నిమిత్తము వారు వెలివేయబడినప్పుడు. నేను ఒకసారి, మన అందరికి తెలుసు, చాలా పాపులర్ అయింది అది. ఏంటి, ట్యాంక్ బండ దగ్గర స్వామి అనే ఒక దైవ సేవకుడు, సేవకుడేమో నాకు తెలియదు కానీ, ఆయన ఏం చేసినాడంటే ట్రాక్స్ పంచుతున్నాడు, కరపత్రికలు పంచుతున్నాడు. ఉదయంనే లేచిపోయి ట్యాంక్ బండ దగ్గర అందరు వాకింగ్కి వెళ్తారు కదా, ఆ వాకింగ్కి వెళ్ళే వారందరికీ ఇస్తున్నారు కరపత్రికలు. ఇస్తూ ఉంటే అక్కడ కొంతమంది ఎదురు తిరిగినారు, ఎదురు తిరిగి పెద్ద గొడవైంది. గొడవ కాగానే ఆయనకు హై బీపీ వచ్చేసి ఆ బ్రెయిన్ నరాలన్నీ చిక్కిపోయి హాస్పిటల్ పాలు కావడం, ఆయనను కొట్టినారని అదని ఇదని ఎన్నో రకాలుగా అవనేది. ఏది ఏమైనా కూడా యేసు ప్రభువు నిమిత్తం ఆయన ఏమైనాడు, నిందించబడ్డాడు, త్రోసివేయబడ్డాడు, వెలివేయబడ్డాడు. హల్లెలూయ. వెలివేయబడి తిరస్కరింపబడ్డాడు, తిరస్కరించి నిందించబడి ఆయన చెడ్డవాడు, ఆయన మాకెందుకు ఇవ్వాలి, మాకే ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి వారందరూ అప్పుడు ఏమంటున్నాడు, మీరు సంతోషించి గంతులు వేయాలంట. మీ పేరు చెడ్డదని కొట్టి వేయనప్పుడు మీరు ధన్యులు అంటున్నారు. హల్లెలూయ. నిజమైన క్రీస్తు కుమారునిగా, యేసు ప్రభు కుమారునిగా, కుమార్తెగా మనం వెలివేయబడతాం. హల్లెలూయ. ఈ వెలివేయబడ్డప్పుడు మనం ఏం పెద్ద రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. హల్లెలూయ. పెద్ద రియాక్ట్ కావాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకనంటే ఆల్రెడీ ప్రభు చెప్పినాడు, నా నిమిత్తం మిమ్మల్ని నిందిస్తారు, అవమానిస్తారు, వెలివేస్తారు, త్రోసివేస్తారు. అప్పుడేమా, మీ పేరు చెడ్డదని మనల్ని అంటూ ఉంటారు కూడా. కొన్ని కొన్ని స్థలాల్లో, కొన్ని వివాహాలకు వెళ్ళినప్పుడు, పార్టీలకు వెళ్ళినప్పుడు, పబ్లిక్లోనికి వెళ్ళినప్పుడు క్రీస్తుని విశ్వసించినామంటే ఒక చిన్న చూపులాగా చూస్తున్నారు. హల్లెలూయ. అవునా కాదు, చూపిస్తున్నారు కానీ అది చిన్న చూపు కాదు. అప్పుడు ఏమంటున్నారు, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఎవరంటున్నారు ఈ మాట? దేవాది దేవుడు అంటున్నాడు. అది ధన్యతతో కూడుకున్నది. మీరు నా యొక్క పిల్లలు కాబట్టి మిమ్మల్ని వెలివేస్తారు. హల్లెలూయ. ఆయనను వెలివేసినారు, మనల్ని కూడా వెలివేస్తారు. దానికి మనం పెద్దగా మనము బాధపడన అవసరం లేదు. ఆ దినమందు మనం ఏం చేయాలంట? సంతోషం వస్తుందమ్మా? రాదు. గంతులు వేయడం ఎక్కడ, ఇంకా సంతోషమే రావట్లేదంట. గంతులు వేయడం కానీ సంతోషించి గంతులు వేయాలట. గంతులు వేసినప్పుడు మనము, అవును,
మన ప్రభు వెలివేయబడ్డాడు, మనం కూడా వెలివేయబడతాం. ఆయన అడుగు జాడలలో మనం నడిచినప్పుడు ఆయనకి ఎలాంటివి సంభవించినవి మనకు కూడా అలాంటివే సంభవిస్తాయి. ఎందుకు అని అంటే మనం ఆ దేవాది దేవుని యొక్క కుమారులు అన్నది ఒక సూచన. హల్లెలూయ. దేవుని కుమారునికే శోధనలు వస్తాయి, దేవుని కుమార్తెలకే శోధనలు వస్తాయి, నిందలు వస్తాయి. వచ్చినప్పుడు మనం ఏమి కలవరపడని అవసరం లేదు. దట్ ఈస్ అ ప్రూఫ్ దేవుడు నీకు తోడుగా ఉన్నాడని. హల్లెలూయ. ఏ కష్టం లేదు, ఏ బాధ లేదు, అది అంటే నువ్వు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నావు అంటే అది కాదు. ఎప్పుడు మనకు నిందలు వచ్చినప్పుడు, తిరస్కారాలు వచ్చినప్పుడు ఆ దేవుడు నిజంగా నీకు తోడుగా ఉన్నాడు అని అదొక రుజువు అయి ఉంటున్నది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇక్కడ యేసు ప్రభును కూడా ఏం చేసినారంటే తులసివేశాను. ఒకసారి చూడమా, యెషయా గ్రంథం నిన్న మనం ధ్యానించినాం. నిన్నటి దినం యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసు ప్రభు ఎలాగు తృణీకరింపబడ్డాడు, ఎలాగు వెలివేయబడ్డాడు మనం చూద్దాం. 3వ వచనము 53వ అధ్యాయం. అతడు తృణీకరింపబడిన వాడు ఆయన. ఆయనను తృణీకరించినారు. ఎవరు తృణీకరించినారు అని చెప్పేసి మనం ధ్యానిస్తే, యేసు ప్రభువుని ఎవరు బయటి వారు తృణీకరించలేదు. ఎవరు తృణీకరించినారు? సొంత వారు, సొంత వంశీయులు అతనిని తృణీకరించినారు. యూదుల రక్షణ కొరకు, యూదులకు రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చినాడు. యాక్చువల్గా యేసు ప్రభు వచ్చింది ఎందుకంటే తన ప్రజలను రక్షించడానికి, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి ఆయన వచ్చినాడు. వస్తే ఆయన్నే దొరకబట్టి ఏం చేసినారు, ఈయనంత తప్పు చెప్తున్నాడు, ఈయనంత మమ్మలను ఏదో చేస్తున్నాడు అని చెప్పేసి ఆయననే పట్టించి వెలివేసి ఏం చేస్తున్నాడు అంటే సిలువకు అప్పగించినారు. హల్లెలూయ. సిలువకు అప్పగించి ఆయనను తృణీకరించినారు. అందుకనే ఆ సిలువలో కానీ ఆ యొక్క పిలాతు దగ్గర కానీ ప్రతి ఒక్క దగ్గర అందరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మనం నిన్న ధ్యానించినాం యేసు ప్రభు మీద ఏమంటున్నారు, ఈయన రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని చెప్పేసి వారు అంత పాప శాపమును కూడగట్టుకుంటున్నారు. కానీ ఆ వ్యక్తిని అంగీకరించడం లేదు. హల్లెలూయ. తృణీకరిస్తున్నారు. తృణీకరింపబడిన వాడుగా అయినాడు. ఇంకా చూడమా, మనుషుల వలన విసర్జింపబడిన వాడును ఏమైనాడు, విసర్జింపబడి మాకు సిలువలో ఆయన చనిపోక ముందు ఆ పిలాతు ఇతన్ని యేసు ప్రభువును విడిచిపెట్టాలని ఆశపడతాడు. ఆశపడి ఒక దొంగను సిల్వకు అప్పగించి యేసు ప్రభువును విడిచిపెడతా అంటే లేదు, ఆ దొంగనే విడిచిపెట్టాలి, విడుదల చేయాలి. బరబ్బాను విడిచిపెట్టండి, యేసును సిల్వ వేయండి అని చెప్పేసి తన సొంత వారే ఏం చేస్తున్నారంటే ఆ యేసు ప్రభువును, రక్షకుణ్ణి విసర్జిస్తున్నారు. రక్షణ వద్దండి మాకు, మేము బాగవుడు మాకు వద్దు. మాకేం కావాలి, మరి ఏం కోరుకుంటున్నారు? ఈయన రక్తము మా మీద మా పిల్లల మీద ఉండాలి. అంటే స్వయంకృత అపరాధం, వారు పాపం చేయడం కదా, ఆ పాపంనే వారు కూడగట్టుకుంటున్నారు, వారు కావాలని తెచ్చుకుంటూ ఉన్నారు. హల్లెలూయ. ఇక్కడ యేసు ప్రభును తృణీకరించడము వారు చేసిన అతిపెద్ద పొరపాటు అయి ఉంటున్నారు. దేవునికి ఈరోజు కూడా మీరు నమ్మరు, ఈరోజు కూడా వారు నమ్మరండి. యూదులు యేసు ప్రభు వారి కొరకే వచ్చినాడని, వారి వంశం నుంచి వచ్చినాడని చెప్పి ఆయనను ఒక ప్రవక్తగా నమ్ముతున్నారు. కానీ ఆయన మా కొరకు వచ్చిన నిజమైన రక్షకుడు అని చెప్పి ఏనాడు వారు విశ్వసించడం లేదు. విశ్వసించకుండా ఆయనను విసర్జిస్తూ ఉన్నారు. ఇంకా చూడమ్మా, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడు గాను, మనుషులు చూడనొల్లని వాడు గాను ఉండెను, అతడు తృణీకరింపబడిన వాడు గనక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే. యేసు ప్రభు తృణీకరింపబడ్డాడు, వెలివేయబడ్డాడు తన సొంత ప్రజల చేత. ఈరోజు మనము రిజెక్షన్ గురించి, తిరస్కారం గురించి, ద్వేషం గురించి, వ్యతిరేకత గురించి, వెలివేయడం గురించి మనం ధ్యానిస్తున్నాం. యేసు ప్రభుకే జరిగింది, మనకు కూడా జరుగుతుంది. మనకే కాదు, మనకే కాదు, అందరికీ జరుగుతుంది అది. హల్లెలూయ. ఈ యొక్క రిజెక్షన్, ఈ యొక్క హేట్రేడ్ అనేది ఎక్కడెక్కడ జరుగుతుందని కొన్ని మాత్రమే, చాలా ఉన్నాయి. నేను చదివిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది నాకు. హల్లెలూయ. దాని గురించి లోతుగా వెళ్తుండే చాలా విషయాలు బయటకు వచ్చినాయి. ఎక్కడెక్కడ తృణీకరింపబడతాము, ఎక్కడెక్కడ రిజెక్ట్ చేయబడతామని చూస్తే ఎక్కడో కాదండి, సొంత కుటుంబాలలో మనం రిజెక్షన్ను అనుభవిస్తూ ఉన్నాం. హల్లెలూయ.
తల్లిదండ్రులకు ఒక నలుగురు పిల్లలు పుడితే ఆ నలుగురిట్లో ఒకరు వెలివేయబడతారు, ఇద్దరు వెలివేయబడతారు, ఒకరు ప్రేమగా చూడబడతారు, ఇంకొకరు ప్రేమకు నోచుకోరు. ఇలాంటి అనేకమైనటువంటి కుటుంబాలను మొట్టమొదటి రిజెక్షన్ ఎక్కడ మొదలవుతుంది అంటే కుటుంబంలోనే మొదలైతే సొంత కుటుంబంలో. బయట గురించి పక్కన పెడదాం. అలాగే చూసినట్లయితే సోషల్గా రిజెక్షన్ అంటే బయట సమాజంలో మనము వెలివేయబడతా ఉంటాం. ఇప్పుడు స్కూళ్ళలో చూసినట్టే మంచిగా చదివిన వారిని వారు ప్రేమిస్తూ ఉంటారు, మంచిగా చదివిన వారిని ద్వేషిస్తూ ఉంటారు. అలాగే సమాజంలో మంచిగా ఆడేవారిని లేకపోతే సోషల్గా ఉండేవారిని చూస్తారు, మిగతా వారిని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. కాలేజీలో చూసినట్లయితే అదేంటి ర్యాగింగ్ అని చెప్పేసి వచ్చిన వాళ్ళందరినీ తిరస్కరిస్తూ ఉంటారు. ఏదైనా ఒక విద్యా సంస్థలో ముందు వెళ్ళినప్పుడు భయపడుతున్నారు, ఇవాళ రేపు ఈ యొక్క రిజెక్షన్స్ బాగా వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి భయపడుతూ ఉన్నారు. ఈ భయపడుతున్నటువంటి ఈ సమయాల్లో వారు వెలివేయబడుతున్నారు భయంతో, అలాగే మనం చూడవచ్చు. అలాగే చూసినట్లయితే అనేక మంది ప్రజలు మనల్ని వెలివేస్తున్నారు. ఏమని వెలివేస్తున్నారు? ఈ మధ్య మనం చూసినట్లయితే కులము పేరుతో, ఇప్పుడు రిలీజియన్ పేరుతో వెలివేస్తున్నారు. హల్లెలూయ. ఇప్పుడు హిందువులుగా ఉన్నవారిని మనం చూడవచ్చు. నేను హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కాబట్టి దాంట్లో ఉన్న లొసుగులని కూడా తెలుసు. ఇప్పుడు ఈ హిందూ బ్యాక్గ్రౌండ్లో అగ్ర కులాలని నిమ్న కులాలని ఉన్నాయి, తక్కువ కులం వారని చెప్పేసి హిందుత్వంలోనే వారిని వెలివేస్తున్నారు. పల్లెటూళ్ళలో చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఊరికి అవతల వారికి అలాట్మెంట్, వారి భూములు కానీ ఇల్లు కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారు, వెలివేయబడిన వారిగా వారిని తిరస్కరించి వారిని దూరంగా ఉంచుతున్నారు. కొంతమంది అయితే దేవాలయాలలో అసలు ప్రవేశమే లేకుండా చేసి ఇలాగ వెలివేస్తున్నారు, తృణీకరిస్తున్నారు. ఈ సోషల్గా జరిగేటిది ప్రజలలో జరిగేటువంటి అనేకమైన వెలివేతలను మనం చూడవచ్చు. అలాగే చూసినట్లయితే రిలేషన్షిప్లో కూడా వ్యతిరేకతలు ఉన్నాయి. ఈ రిలేషన్షిప్లో వ్యతిరేకతలు అంటే ఎంతో దూరం పోవడం అవసరం లేదు, భార్య భర్తల మధ్యన ఉన్నటువంటి రిజెక్షన్స్ ఉన్నాయి చాలా మట్టుకు. అండర్స్టాండింగ్ లేకుండా రిజెక్షన్కు గురయ్యే విషయాలు మనం చాలా వరకు చూడవచ్చు. దేవునికి మహిమ కలుగు. ఆదాము హవ్వలు కూడా ఒకరి మీద ఒకరు ఏం చేసినారు, నిందారోపణ చేస్తున్నారు. ఈమె తప్పు చేసిందని, ఆయన అక్కడ సర్పం తప్పు చేసిందని ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు తప్ప వారు కాంప్రమైజ్, వారు సమాధాన పరచబడడానికి రావడం లేదు. అలాగే చూసినట్లయితే అదే ఇప్పటి వరకు కూడా వస్తుంది. కుటుంబాలలో అనేకమైనటువంటి మనస్పర్ధలు, అండర్స్టాండింగ్ అనేది లేకుండా రిజెక్షన్, నువ్వు ఇలాగన్నావు కాబట్టి అని చెప్పేసి అనేకమైన రిజెక్షన్లు ఉన్నాయి. అలాగే చూస్తే ఉద్యోగాలు చేసే స్థలాల్లో చూస్తే అక్కడ ఏ భేదం లేదు, కానీ కులముల గురించి, మతాల గురించి, వీటి గురించి లేదు. కానీ కొంతమంది కొంత ఫేవర్ను పొందుకోవడానికి, వారి మంచి అంటే మేనేజర్ యొక్క మంచితనం కోరుకోవడానికి లేనిపోని అన్ని పక్క వాళ్ళ మీద చెప్తా ఉంటాం, చెప్పి వారి మీద తిరస్కారాన్ని చేస్తూ ఉంటాం. మంచిగా ఉద్యోగం చేసే వారి మీద కూడా వారు తిరస్కారాలు చేస్తారు, వీళ్ళు ఇలాగ చేస్తున్నారు. ఉద్యోగం గురించి రాదు, అక్కడ వారి క్యారెక్టర్ను బట్టి వారు వెలివేయడానికి వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, తృణీకరిస్తూ ఉంటారు. వారు చేసినవన్నీ పక్కన పెడతారు. కొంతమంది చాలా ఉన్నతంగా మంచిగా పెర్ఫామ్ చేస్తారు, వాళ్ళకు రావాల్సినటువంటి ప్రమోషన్ రాదు, వారికి రావాల్సిన ఇంక్రిమెంట్ రాదు, వారికి రావాల్సిన అప్రిషియేషన్ రాదు, మెచ్చుకోలు రాదు. ఏమి పని చేయనోడు, పని దొంగకు ఏం చేస్తారు, అన్నీ కట్టబెడతా ఉంటారు. అలాంటప్పుడు మంచిగా చేసిన వారు బాధపడుతూ ఉంటారు, తృణీకరింపబడ్డ మమ్మల్ని ఎందుకు గుర్తించలేదు అంటున్నారు, కానీ అక్కడ వెలివేయబడుతున్నాం. అలాగే చూసినట్లయితే ఈ యొక్క లోకములో ఇప్పుడు గత కాలం నుంచి అనేక కాలాల నుంచి ప్రేమ రిజెక్షన్ ఉన్నది. ప్రేమలో అనేక మంది ఫెయిల్ కావడము, ప్రేమ పేరుతో రిజెక్ట్ చేయడం, ప్రేమ పేరుతో మోసాలు చేయడం, ఇలాంటివన్నీ మనం సమాజంలో చూస్తున్నాం. ఇవన్నిటినీ ఈ రిజెక్షన్లు చూస్తూ దేవుని గురించి కూడా రిజెక్షన్ ఉంది. హల్లెలూయ. కొంతమంది ప్రభువును రిజెక్ట్ చేస్తున్నారు. హల్లెలూయ. ప్రభువునే రిజెక్ట్ చేస్తున్నారు, ప్రభువునే వెలివేస్తున్నారు. మాకు యేసు ప్రభు వద్దు అని చెప్పేసి అంటున్నారు. కొంతమంది చెప్తే మనల్ని కొంచెం అసహ్యంగా మన గురించి మాట్లాడుతూ ఇలాగే దేవునినే వ్యతిరేకిస్తున్నారు, దేవుణ్ణే తిరస్కరిస్తున్నారు, రక్షకునే తిరస్కరిస్తున్నారు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇలాంటి అనేకమైన రిజెక్షన్లు ఉన్నాయి ఈ లోకంలో. ఈ రిజెక్షన్లు అన్నిటిలో కూడా మనము విజయం పొందుకోవాలి. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ప్రభు అంటున్నాడు, మీరు
ద్వేషింపబడినప్పుడు, మీరు నిందింపబడినప్పుడు, మీరు అవమానాల పాలైనప్పుడు మీరు ఏం చేయాలంట? సంతోషించి ఆనందించాలంట. మనం ఏం బాధపడని అవసరం లేదు. ఎందుకంటే ప్రభువును ద్వేషించినారు, మనల్ని ద్వేషిస్తారు. అదొక ప్యాటర్న్ లాగా, అదొక పద్ధతిలాగా వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఏమి కృంగిపోకూడదు. అలాగే చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో అనేక మందిని చూడవచ్చు. అనేక మంది తిరస్కరింపబడ్డారు, వెలివేయబడ్డారు. కానీ వారు వెలివేయబడి ఉన్న వారిగా వారే లేరు. కానీ వారు గొప్పగా దీవింపబడి వారు దేశాలను దేశాలనే రక్షించినట్టుగా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు జీవితంలో చూస్తే, యేసు ప్రభు లోకంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ముందుకు వెళ్తున్న క్రమంలో యేసు ప్రభు యొక్క ఇంటి వారే, సొంత వారే, యేసు ప్రభు తల్లి యొక్క కుమారులు, వారి యొక్క కుమార్తెలు అంటే అన్నలు చెల్లెలు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే యేసు ప్రభుని తిరస్కరించినారు. హల్లెలూయ. ఒకసారి చూడము, యోహాన్ సువార్త 7వ అధ్యాయం. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. ఎవరు నమ్మడం లేదండి ఇక్కడ యేసు ప్రభును. సొంత వారే, బయట వాళ్ళ, ఆయన సహోదరులే, తన ఇంటి వారే. యేసు ప్రభును అందరు నమ్ముతున్నారు, అందరు విశ్వసిస్తున్నారు, వేల మంది వెంబడిస్తున్నారు. కానీ ఇంటివారు, హల్లెలూయా, ఇలాంటి రిజెక్షన్స్ ఉంటాయి. మన సొంత వారే మనల్ని నమ్మరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుక. మా కుటుంబంలో కూడా అనేక మంది నన్ను నమ్మలేదు. అవును, విశ్వసించరు. మా బంధువర్గంలో కూడా అందరూ ముక్కున వేలుసుకుని వీడా, దేవుని సేవనా, పాస్టరా అని చెప్పేసి అన్నారు. హల్లెలూయా. వాళ్ళన్నా ఎవరన్నా ఏదన్నా నన్ను దేవుడు పిలిచినాడు. హల్లెలూయా. ఆయన పని కోసం పిలిచినాడు, నేను ఆయన పని చేసుకుంటే. ఎవరు ఎవరో మనకు రికగ్నైజేషన్ ఇస్తారని, ఎవరో మెచ్చుకుంటారని కాదు, మనల్ని పిలిచిన వాడు గొప్పవాడు కాబట్టి ఆయనని చూస్తూ మనం ముందుకు సాగిపోవాలి. ఇక్కడ యేసు ప్రభుకి అది ఎదురైంది. తన సొంత ఇంటి వారే విశ్వసించడం, తన సహోదరులే ఆయనను విశ్వాసం ఉంచలేదు. ఇంకా మనం వేరే దగ్గర చూసినట్లయితే లూకాసు వార్తలు, అక్కడ మనం చూసినట్లయితే అక్కడ తన ఇంటి వారు, తన బంధువులే ఆయనను తిరస్కరించినట్టుగా మనం చూడవచ్చు. ఇలాంటి అన్ని తిరస్కారాలు జరిగినప్పుడు యేసు ప్రభు ఆగిపోయినాడండి. ఆగిపోలేదు. తిరస్కారం వచ్చినప్పుడు, వెలివేయబడడం వచ్చి తృణీకరింపబడినప్పుడు మనం అక్కడే ఆగిపోకూడదు. హల్లెలూయ. ముందుకు సాగాలి, దాని మీద విజయము పొందాలి. హల్లెలూయ. యేసు ప్రభు తదనంతరం, యేసు ప్రభు మరణించిన తర్వాత తన అన్నదమ్ములలో ఒకరు యాకోబు అని చెప్పి గొప్ప సేవ చేసిన సేవకొచ్చి గొప్ప సేవ చేసినట్టుగా మనం చూడవచ్చు. దేవు యాకోబు పత్రిక రాసిన యాకోబు పత్రిక చదివితే కొత్తగా చదివే వాళ్ళకు భయం అవుతుంది, ఇవన్నీ పాటిస్తామా ఏంటి అని చెప్పేసి అంటాం. అలాంటి గొప్ప రెవెలేషన్తో యాకోబు పత్రిక రాసినట్టుగా మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు ఎవరో తిరస్కరిస్తున్నారు, ఆయనను తృణీకరిస్తున్నారని చెప్పి ముందుకు పోకుండా ఆగలేదు. ఆయన ముందుకు పోతూనే ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూసినట్లయితే యేసు ప్రభు మన గురించి కూడా చెప్తున్నాడు. ఏమన్నాడంటే, మీకంటే ముందు నన్నే తిరస్కరించినారు, మీరేం చింతించని అవసరం లేదు, మీరేం బాధపడని అవసరం లేదు. ఈ తిరస్కారం అనేది వస్తుంది, కానీ మీరేం కలవరపడకూడదు అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ చూడమ 15వ అధ్యాయం యోహాన్ సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. మీకంటే ముందు మిమ్మల్ని ద్వేషిస్తున్నారు అని చెప్పేసి మీరు బాధపడేదానికంటే ముందు నేను ద్వేషింపబడ్డాను అని చెప్పేసి ఒక మాటను మనం గుర్తు చేసుకోవాలని చెప్తున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యేసు ప్రభువును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు ఒకసారి ఆయనని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన బాధపడ్డా లేదా, ఆయన సుఖపడుతూ మీరు బాధపడాలి, మీరు ఇది చేయాలి, మీరు అది చేయాలి, అలాగూ ఇలాగూ అని చెప్పేసి అడగక,
ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన వెళ్ళిన ఆ యొక్క శ్రమలు అవి ఏవైతే ఉన్నాయో, ఆ తిరస్కారం ఏదైతే ఉన్నదో మనము అనుభవిస్తున్నామని చెప్పేసి మనము ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. అందుకని ప్రభు అంటున్నాడు, మీ చింత యావత్తు ఎవరి మీద వేయాలి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి చూడమా, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము ఆరు ఏడు వచనాలు చూడండి. మొదటి పేతురు 5వ అధ్యాయము 6-7 వచనాలు. చిన్నలారా మీరు ఆరో వచనం అమ్మ, 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు, మరొకసారి చదవండి, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు. ఇక్కడ హెచ్చును గురించి మనం చూడవచ్చు. దేవుడు తగిన సమయంలో, ఒక సమయం ఉన్నది, హెచ్చింపబడే సమయం ఉన్నది, ఆ తగిన సమయం కొరకు మనం కట్టిపెట్టుతూ ఉండాలి. హల్లెలూయా. ఒక్కటేసారి ఒక చెట్టు నాటగానే పెద్దగా కాదు, కాయలు కాయవు, పెద్ద వృక్షం కాదు. దానికి ఒక ప్రొసీజర్ ఉన్న, దాని ప్రకారం అది పెరుగుతుంది. అందుకని తగిన సమయము నందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలంటున్నాడు. అలాగే చూడండి, ఈ యొక్క క్రమంలో అనేకమైన బాధలు వస్తాయి. అంటే మనం హెచ్చించే సమయం వరకు అనేకమైనటువంటి బాధలు వస్తాయి. ఆ బాధలు ఎలా ఉండాలంట, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయు. చింత యావత్త కొంతనా? యావత్తు కొంత కాదు. కండిషన్స్ ఏం లేవు అక్కడ. యావత్ కంప్లీట్ మన బర్డన్ అంతా కూడా ఆయన మీద వేయాలి. ఆయన మీద వేసి ప్రభా మాకు సహాయం దయచి, ఈ నిందలు, అవమానాలు, తిరస్కారాలు, తృణీకరింపబడడం ఇవన్నీ జరుగుతున్నాయ్యా, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీరే చూసుకోండి అని చెప్పి మన చింత యావత్ తీసి ఆయనవేయాలి. ఇక్కడ ఏమవుతుందంటే చింత అంతా మనం భరిస్తున్నాం. మనం భరించేసరికి మన తల విపరీతమైన వేడైపోతుంది. అనేకమైన నొప్పులు, తలనొప్పులు, ఈ తలనొప్పులు తీసేయడానికి అనేక బామ్ కంపెనీస్, జండు బామ్ అని ఇందా తెలుసు మత అని మన కంపెనీలు వెలిచి అవుతుంది. దేంతోనే ఏమి రిలీఫ్ ఏం లేదు. రిలీఫ్ లేదు కానీ కంపెనీలు అయితే బాగుపడుతున్నా మన చింత అయితే పోవట్లేదు. చింత పోతుంది ఎక్కడ? పోవట్లేదు. కానీ చింత పడి మనము ఒక మూరెడు ఎత్తు మన పెరగలేదంట. చింతించి మీరు ఆ యొక్క చింత ద్వారా మీరు ఏమి సాధించేది ఏం లేదు. కాబట్టి మీరేం చింతించవద్దు, మీ చింత యావత్తు నా మీద వేయండి అని చెప్పేసి ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం ఆయన మీద వేయకుండా మనం భరిస్తున్నాం కాబట్టి మనం బాధపడుతున్నాం. మన బాధలకు అన్నిటికీ కారణం ఏంటంటే ఈ చింతనే. చింత ఎంత భయంకరమైందంటే మనిషి చాలా బలిష్టంగా ఉన్నా కూడా ఆ చింత లోపల చెదలు ఉంటుంది కదండి. చెదలు లోపల చెట్టును తినేస్తుంది, లోపల తినేస్తుంది మొత్తం. ఇలాగ దాన్ని కదిలిస్తే ఊపితే కూలిపోతుంది అంతే. దాంట్లో ఏముండదు, బలం ఏముండదు. అలాగూ ఈ చింత మనిషిని మొత్తం తినివేస్తుంది మొత్తం. దాంతో వచ్చేది లేదు, ఏం లేదు. అందుకని సమస్త చింతలు అన్నిటి ఆయన మీద పడేసి నువ్వు నిమ్మకు నీరెత్తినట్టుంటే దేవుడు తగిన కాలంలో తప్పకుండా హెచ్చిస్తాడు అంతే. దేవుడు ఆయన మన పక్షమున ఉన్నాడు. ఆయన మాట ఇచ్చినాడంటే తప్పకుండా నెరవేరుస్తాడు. కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయు. ఎవరైనా తిరస్కారం ఇచ్చినారా? ఓ ఏం పర్వాలేదు, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పేసి అనాలి. అది కష్టమే, కానీ దాన్ని మెల్లగా మనం అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను నా జీవితంలో నేర్చుకున్నాను ఏంటంటే, ఏదన్నా ఎవరన్నా ఏమన్నా ఏదైనా కూడా ఎలాంటి ఏమైనా కూడా మర్చిపోవడానికి మనము ప్రయత్నం చేయాలి. ఎస్పెషల్లీ మన మైండ్లో ఒక డస్ట్బిన్ పెట్టుకోవాలి. ఏంటది ఆ డస్ట్బిన్ పెట్టుకొని ఏదైనా నిన్ను బాధ పెట్టే మాటలు ఎవరైనా మాట్లాడితే ఆ డస్ట్బిన్ వేసేయాలి. హల్లెలూయా, ఆ డస్ట్బిన్ వేసి సైలెంట్గా ఉండాలి. డస్ట్బిన్ వేసిన తర్వాత మనం చూస్తామా, దాని గురించి ఆలోచిస్తామా? డస్ట్బిన్లను తీసుకుపోయి తెల్లవారులు ఏం చేస్తాం? ఆ డబ్బాలు బయట పడేస్తాం, ఆ చెత్త బుట్టలు పడేస్తాం. ఇంకేమన్నా దాన్ని జ్ఞాపకం చేసుకుంటామా?
అయ్యో ఆ టిష్యూ పేపర్ పడేసినాం కదా అని చెప్పి మళ్ళీ చెత్తపుట్టలోకి పోయి వెతుకుతామా? వెతకం. అలాగే మన మైండ్లో ఒక డస్ట్బిన్ పెట్టుకొని దాంట్లో పడేయాలంటే, నీ మనసును నిన్ను చెరిపే ఏది కూడా నీ మనసులో పెట్టుకోకూడదు. హల్లెలూయ, దేవునికి మహిమకలు. ఈ ఒక చింత మనిషిని చితికింప చేస్తూ ఉంటాయి, చితికింప చేస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు న్యూరో సర్జన్, న్యూరో డాక్టర్లు లేకుండా కానీ ఇప్పుడు వాళ్ళకి ఎంత పెద్ద లైన్ అయిపోయిందంటే అందరికీ అదే సమస్య, మెదడుకు సంబంధించినటువంటి. ఇదంతా దేనితోనే వస్తుందంటే మానవుని యొక్క మనస్సు పరిపరి విధాలుగా వెళ్ళి చింతతో బాధింపబడుతున్నారు. బాధింపబడి వారికి ఆ యొక్క వేదనతో ఆ యొక్క అనారోగ్యత ఎక్కువైతుందని చెప్పేసి మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం ఏమి చింతపడని అవసరం లేదు. మనం రిజెక్ట్ చేయబడినప్పుడు కానీ చాలా కష్టం, అది చాలా కష్టము. అది దేవునిలో నాటుకొని పోతే తప్ప అది అర్థం కాదు, అది దాన్ని అప్లై చేయడం కష్టమవుతుంది. కానీ దేవుని సహాయం అడగాలి మనం. ప్రభువా నాకు సహాయం దయచేయండి, ఈ యొక్క చింతల్లో, తృణీకరణలో, అలాగే వెలివేయబడంలో, ఈ నిందలలో నాకు సహాయం దయచేయండి అని చెప్పేసి మనం ప్రార్థన చేసి దేవుని సహాయం కోరినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి యేసు ప్రభునే వెలివేసినారు, మనల్ని తప్పకుండా వెలివేస్తారు. కాబట్టి వెలివేసినప్పుడు మనం ఏమీ కూడా బాధపడకూడదు. ఇక సోషల్గా చూసినట్లయితే సోషల్గా కూడా మనల్ని వెలివేస్తారు. అలాగే చూసినట్లయితే అనేక రకాలుగా వెలివేస్తారని నేను మీకు అవుట్లైన్గా చెప్పినాను. అయితే దేవుని వాక్యం ఏమంటుంది? నేను ఎవరైనా వెలివేసినారా, మరి దేవుడు ఏమంటున్నారు? దేవుని ఆరాధించుచున్న, స్తుతించుచున్న, వెంబడించుచున్న మనము దేవుని మాట ఏమున్నది అనేది ఒకసారి చూద్దాం. చూడమ్మా 49 యెషయా, యెషయా గ్రంథం 49. హల్లెలూయా, 15 వచనం చూడండి అమ్మా, 49:15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరవను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. ఈ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఇక్కడ చూసినట్టయితే కన్న తల్లి అంటే స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా మర్చిపోతుందా? మర్చిపోదు. మర్చిపోయినా, కొన్నిసార్లు మర్చిపోయినా మర్చిపోతుంది, కానీ ప్రభు అంటుండు వారైనా మర్చిస్తారు, నేను మరవను. హల్లెలూయ, వారైనా మర్చిపోతారు. అవును, పడుకునేటప్పుడు అందరూ మర్చిపోతారు, కానీ మన దేవుడు కునుకక నిద్రపోక మనల్ని కాపాడుతున్నాడు. హల్లెలూయ, తల్లి మర్చిపోతుంది, తండ్రి మర్చిపోతున్నాడు, అందరూ మర్చిపోతున్నారు, కానీ మన ప్రభువు కునుకక నిద్రపోక మనల్ని కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నాడు. అందుకనే దేవుడు ఆ యొక్క మాట, ఈ మాట అనేక మందిని ఆదరిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారైనా మరచుదురు, ఆ తల్లి అయినా మరుస్తుంది, కానీ నేను నిన్ను మరవను. ఆయన మనం మరవడండి. ఆ మాట ఎప్పుడు మనము మన హృదయంలో ముద్రింపబడాలి. ఎవరు మరిచినా ఆయన మరవడు, అందరు వెలివేసినా ఆయన నిన్ను వెలివేయరు. హల్లెలూయ, చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ఆయన అరచేతులు చేసుకున్నాడు. అరచేతుల మీద మనల్ని చెక్కి, మనల్ని రూపించి ఈ లోకంలో చేసినాడు. అలాంటి వాడు వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి. వెలివేయబడుతున్నామని ఏమాత్రం కూడా మనం చింతించకూడదు. 46 చూడమ్మా, 46:3. యాకోబు ఇంటి వారలారా, ఇజ్రాయేల్ ఇంటి వారలలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకునే వారలారా, నా మాట ఆలకించుడి, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే
ఎత్తుకొను వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొని ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. వీటన్నిటికీ మంచి రౌండప్ చేసుకోండి. వృద్ధాప్యం గల తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని మనం ఈ భూమి మీద పడిన దగ్గర నుంచి దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవుడు మనల్ని విడిచి పెట్టలేదు. హల్లెలూయా. తల్లి విడవచ్చు, తండ్రి విడవచ్చు, కానీ దేవుడు మాత్రం విడవడం లేదు. హల్లెలూయా. ఈ విడవని దేవుడు ఇక్కడ ముదిమి వచ్చు వరకు, ముసలితనంలో అనేక మంది బాధపడుతున్నారు, అయ్యో నన్ను తీసి ఎక్కడ పడేస్తారో, ఏ యొక్క వృద్ధాశ్రమంలో వేస్తారో, నా బ్రతుకు ఎలాగో అని చివరిలో చాలామంది భయపడుతున్నారు. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో వారిని ఏమంటున్నాడు దేవుడు, ముదిమి వచ్చు వరకు ఎత్తుకుంటాడట. హల్లెలూయా. త్రోసివేస్తున్నారు. కొంతమంది కొన్ని వీడియోలు చూస్తే బాధ అనిపిస్తుంది. కన్న తల్లిని తండ్రిని రోడ్ల మీద వదిలిపెడుతున్నారు, ఊరికి పోతున్నామని చెప్పేసి బండి మీద తీసుకొని ఆ మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎంత బాధాకరం అంటే వాళ్ళు సంతోషంగా, అయ్యో నా కొడుకు నుంచి తీసుకొని వెళ్తున్నాడు అని సంతోషంగా వాళ్ళు బండి మీద వెళ్తే మధ్యలో దింపేసి బండి వేసుకొని తుర్రమని వెళ్ళిపోతున్నాడు. ఎంత బాధాకరం. వారు వదిలిపెడుతున్నారు కానీ మన ప్రభువు వదిలిపెట్టేవాడు కాదు, ఆయన మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. తల వెంట్రుకలు నెరయ్యే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. వృద్ధాప్యంలో వచ్చిన తల నెరిసిపోయింది, తల నెరిసిపోతే ముసలోడా ముసలోడా అంటారు. ఏమండి ముసలోడా అని చెప్పేసి రిజెక్ట్ చేస్తున్నారు. రిజెక్ట్ చేస్తూ ఉంటే ఆ సమయంలో మనం ఏం బాధపడన అవసరం లేదు. ఎవరున్నారు మనకు తోడుగా? దేవుడే ఉన్నాడు. ఆయన అంటున్నాడు ఒక్కసారి చూడమ్మా, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరు ఎప్పుడైనా వృద్ధాశ్రమంకు వెళ్ళి వారికి ఏదైనా ఆహారము వస్త్రాలు ఏదైనా ఇవ్వాలని చెప్పేసి అన్నప్పుడు ఇది మొత్తం అండర్లైన్ చేసుకొని రౌండప్ చేసుకోండి. వారికి మాటలు వినిపించండి. హల్లెలూయా. ఇది చదివి వినిపించండి. అమ్మ మిమ్మల్ని దేవుడు వదిలిపెట్టడం లేదు, విడిచిపెట్టడం లేదు. అందరు విడిచిపెట్టినారు కానీ ఆయన నేను విడవడం లేదని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. వారు ఆదరింపబడతారు. ముదిమి యందు భయపడుతున్నారు అనేక మంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చూడమ్మా 45:1. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. మన కుడి చేయి పట్టుకున్నాడు, ఆయన వదిలిపెట్టాడు. హల్లెలూయా. చిన్నపిల్లలు పట్టుకుంటే వదిలిపెడతారు, మనం పట్టుకుంటే వదిలిపెడతాం. కానీ మనం వదిలిపెడతామని తెలిసి ప్రభువు తానే మన చేయి పట్టుకున్నాడు. హల్లెలూయా. మనల్ని రక్షించినాడంటే మన చెయ్యి పట్టుకున్నాడు. మన చెయ్యి పట్టుకున్నాడంటే ఇక వదిలేది లేదు. హల్లెలూయా. మనం కింద పడ్డా, ఎడబడ్డా, హాస్పిటల్లో పడ్డా, మనల్ని ఏం చేస్తాడు? ఇట్లా పట్టుకొని చెయ్యి పట్టుకొని నడిపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఆయన విడువని దేవుడు, ఎడబాయని దేవుడు అయి ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన మన కుడి చేయి పట్టుకున్నాడు, విడిచిపెట్టడానికి కాదు. ఆయన ఎన్నడు విడిచిపెట్టడు. మానవులంతా విడిచిపెట్టవచ్చు, నీ చుట్టూ ఉన్న వారంతా విడిచిపెట్టవచ్చు, నా అనుకునేవారు నేను విడిచిపెట్టవచ్చు, కానీ ప్రభువు మనల్ని విడిచిపెట్టనని చెప్పేసి తన యొక్క మాటలు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సాయంకాల సమయంలో మనము రిజెక్షన్ వచ్చినప్పుడు ఏమాత్రం బాధపడన అవసరం లేదు. హల్లెలూయా. ప్రభు వైపు చూడాలి. ప్రభు వైపు చూసి ప్రభా అని ఆయన మాటలను జ్ఞాపకం చేసుకోవాలంతే. జ్ఞాపకం చేసుకుని ఒక్కసారి ఆయనకు జ్ఞాపకం చేయాలి. ప్రభా నీ మాట ఇలా సెలవిచ్చినావు కదా, తల్లి మరిచినాను నేను నిన్ను మరవనని సెలవిచ్చినావు కదా, ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటానని వాగ్దానం చేసినావు కదా ప్రభువా, నేను నిన్నే నేను చేసి ఉన్నాను, నన్ను చంక పెట్టుకుంటానని సెలవిచ్చినావు కదా ప్రభువా అని చెప్పేసి అన్నాను. అన్నప్పుడు ఆయన దిగి వస్తాడు అంతే. హల్లెలూయ. గగనము చీల్చుకొని నీ దగ్గరికి వస్తాడు, వచ్చి నిన్ను ఆదరిస్తాడు. హల్లెలూయ. దేవునికి మహిమ కల. మనం భయపడకూడదు. వృద్ధాప్యం కానీ అది ఎలాంటి పరిస్థితి కానీ ఏ పరిస్థితి అయినా ఆయన వదిలిపెట్టాడు. ఆయన కొనుకక నిద్రపోక మనల్ని కాచి కాపాడుతున్నాడు. అవును, మన నిద్రపోయినప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ప్రభు ఆయన కొనుకకుండా నిద్రపోకుండా మనల్ని కాపాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగ చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు.
ఈ భక్తులు అందరూ కూడా వెలివేయబడినవారు. హల్లెలూయ. ఏం చేసినారు? వాళ్ళ కుటుంబం వాళ్ళే, బయట వాళ్ళు కాదు. యోసేపును తీసుకుంటే, యోసేపు యాకోబుకు పుట్టినటువంటి 12 మంది సంతానంలో చిన్నవాడు. చిన్నవాడు, ఈ చిన్నవాడు తండ్రి చేత అత్యధికంగా ప్రేమింపబడినవాడు. ఈ చిన్నవానికి కలలు, దర్శనాలు, ఆ యొక్క వరం ఉన్నది. ఆ వరంతో దర్శనాలను, కలలను కని వాటిని తల్లిదండ్రులకు చెప్పేవాడు, అన్నదమ్ములకు చెప్పేవాడు. చెప్పే క్రమంలో వారికి ఒక కల విషయంలో వారికి కోపం వస్తుంది. కోపం వచ్చి, ఓహో వీడు మమ్మల్ని ఏలుతాడా అని చెప్పేసి ఏం చేస్తారంటే, ఆయన్ని తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళి అరణ్యంలో, వీడు చనిపోయినాడు, వీని మీద ఒక అడవి మృగము దాడి చేసిందని చెప్పి ఆ వస్త్రము, ఆయనకున్నటువంటి వస్త్రం మొత్తం రక్తంలో ఉంచి, గొర్రెపిల్ల రక్తంలో ఉంచి ఈ యొక్క యోసేపుని తీసుకొని గోతిల వేస్తాను. ఎక్కడండి? గోతిల వేస్తాను. గోతిల వేసి, కాదు అబ్బా వీని పీడ విరగడైందిలే అని చెప్పేసి తండ్రి దగ్గరికి వచ్చి చెప్తారు, ఇక నీ కుమారుడు చనిపోయింది, ఇవి ఆనవాలు, వస్త్రాలన్నీ కూడా ఆ యొక్క వస్త్రాలు మాత్రం మిగిలినాయి అని చెప్పేసి చెప్తారు. చెప్పేసిన తర్వాత తండ్రి విపరీతంగా ఏడుస్తాడు. అయితే గోతిలో వేయబడినటువంటి యోసేపు, తిరస్కరింపబడిన యోసేపు, సరే అందులో ఉన్నటువంటి రూబేన్ అనే పెద్దవాడు ఉంటాడు. పెద్దవాడు అంటే, అయ్యో చిన్నవాడు కదా వీడు, గోతిలో వేస్తే ఏం లాభం లేదు, వీని అమ్మేద్దాం అని చెప్పేసి పోతిఫరు ఆ యొక్క మార్గంలో వస్తూ ఉంటే ఆ యొక్క పోతిఫరుకు అమ్ముతారు. ఐగుప్తు దేశంలో ఉండేటువంటి పోతిఫరుకు అమ్ముతారు, బానిసగా అమ్ముతారు. బానిసగా అమ్మిన తర్వాత యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయ. యోసేపుకి ఎవరు తోడున్నారు? దేవునికి, దేవుడు తోడై ఉన్నాడు. తోడై ఉండి యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం వస్తుంది. ఆ మాటలు చూడండి మీరు ఒక్కసారి, అంటే నేను అవుట్లైన్గా మీకు చెప్తాను. ఆది కాండంలో39వ అధ్యాయం 5వ వచనం. అతడు తన ఇంటి మీదను, తనకు కలిగిన అంతటి మీదను అతనిని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము దేవుడు యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించారు. ఒక్కొక్కరు ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తారు. ద బ్లెస్సింగ్ విల్ కమ్ త్రూ ఏ పర్సన్. హల్లెలూయ. ఒక వ్యక్తి ద్వారా దీవెన, ఆశీర్వాదం వస్తుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, యెహోవా యోసేపు నిమిత్తము. ఎవరి నిమిత్తము? యోసేపు నిమిత్తము. యోసేపు బానిసగా ఉన్నాడు ఆ గృహంలో, కానీ ఆ యోసేపును బట్టి ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించాడు. హల్లెలూయ. ఆ ఇంటికి ఆశీర్వాదం వచ్చింది. ఎవరు వచ్చిన తర్వాత? యోసేపు వచ్చిన తర్వాత. ఆయన బానిసగా వచ్చినాడు, కానీ ఏ ఇంటి దగ్గర, ఇంటికి వస్తే ఆ ఇంటి దగ్గర దీవెన వచ్చినట్టుగా మనం చూడవచ్చు. అది ఎవరు గమనించినారు? ఆ యజమానుడు గమనించినారే, వీడు వచ్చిన దగ్గర నుంచి నా గృహంలో అనేకమైన మేలులు జరుగుతున్నాయి అంటున్నాడు. చూడండి, యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి, పొలములోనేమి, అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. హల్లెలూయ. ఈ దీవెనలు కావాలండి. ఇంటిలో, పొలములో, బయట బిజినెస్లో, జాబ్లో, వేర్ ఎవర్ యు గో, హల్లెలూయ, ఆ యొక్క ఆశీర్వాదమును మనం పొందుకోవాలి. ఇక్కడ యోసేపు పొందుకున్నాడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం వస్తూనే ఉంటుంది. హల్లెలూయ. హల్లెలూయ. దేవునికి. కొంతమంది చూసినాను, వివాహం అయిన తర్వాత, అబ్బా ఈ పిల్ల అడుగు పెట్టింది, మా ఇంట్లో మొత్తం చిచ్చు మొదలైందని. అవునా? ఈమె అడిచింది, కథం అయిపోయింది. కొంతమంది అంటారు, అబ్బా ఈమె అడుగు పెట్టింది మంచిగా ఉన్నది. హల్లెలూయ. అంటే మనిషితోని ఆశీర్వాదం వస్తుంది, దీవెన వస్తుంది, శాపం వస్తుంది, ఇవన్నీ వస్తాయి. మనం గమనించాలి, అది గ్రహించాలి. హల్లెలూయ. ఒక వ్యక్తితో ఆ యొక్క కుటుంబము, పొలము, ఇల్లు అన్ని దీవింపబడుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము ఆ యొక్క ఆశీర్వాదమును కలిగినటువంటి యోసేపు, ఆయన పరిస్థితి చూస్తే ఏంటి? బానిస, పనివాడు, పని చేపించేవానిగా తయారైనాడు, బానిసగా వచ్చినాడు. కానీ దేవుడు ఈ యొక్క పనివానికి స్థానం ఇచ్చినందుకు, ఆహారం ఇచ్చినందుకు, స్థలం ఇచ్చినందుకు, ఆ కుటుంబాన్ని, ఆ యొక్క ఇంటిని, పొలాన్ని, సమస్తాన్ని దీవిస్తున్నాడు. అది మన దేవుడు. హల్లెలూయ. దేవుని ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అంటే, వి రికగ్నైజ్, మనం గుర్తించాలి.
గుర్తించి పొందుకోవాలి. హల్లెలూయ, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ ఈ యొక్క యోసేపు ఆ యొక్క పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు. వీడు ఇంతగా దీవింపబడిన వాడు కదా, వాడు ఏది ఏది పట్టుకుంటే ఏది చేస్తే అది ఆశీర్వదింపబడుతుందని చెప్పేసి ఆ యజమానురాలు చూసింది. చూసి అతని మీద కన్ను వేసింది. కన్ను వేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి ఆ నిందను మోపిన తర్వాత అక్కడ ఎక్కడి నుంచి వెళ్ళి ఆ యొక్క పోతిఫర్ ఇంటిలో నుంచి వెళ్ళి జైలుకు వెళ్ళినాడండి. చెరసాలలో వేసినాడు. చెరసాలలో వేసిన చెరసాలలో కూడా ఏమవుతున్నది, యోసేపును బట్టి చెరసాలలో ఉన్న అందరినీ దేవుడు దీవిస్తున్నాడు. హల్లెలూయ, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం చూడండి ఒకసారి, ఇంకా అదే అధ్యాయంలో చూడమ్మా, ఇరవై వచనం. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. చెరసాలలో అయితే యెహోవా యోసేపునకు తోడయుండి. చెరసాలలో కూడా తోడై ఉన్నాడా లేదా? అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చెరసాలలో కఠినంగా ఉంటారు, వెరీ నటోరియస్ క్రిమినల్స్ ఉంటారు. ఆ క్రిమినల్స్ అతిపెద్ద క్రిమినల్ అంటే హ్యాండిల్ అంత, క్రిమినల్స్ అందరినీ హ్యాండిల్ చేసేవాడిని అధిపతిగా పెడతారు. అధిపతిగా పెడితే ఆ అధిపతికి కటాక్షము కలిగేటట్టు దేవుడు సహాయం చేస్తున్నాడు ఇక్కడ. హల్లెలూయ, హల్లెలూయ. దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన ఉండాలి. ఎక్కడికి వెళ్తే అక్కడ దీవెన. హల్లెలూయ. ఇక్కడ చెరసాలలో పెడితే చెరసాలలో కూడా దీవెనే ఉన్నది, కటాక్షం కలిగి. 22వ వచనం చూడము. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతి అప్పగించెను. నటోరియస్ క్రిమినల్ను అందరిని ఎవరికి చేతికి అప్పగిస్తున్నాడు? యోసేపు. ఈయన పరిస్థితి చూస్తే బానిసగా వచ్చినాడు చెరసాల, అదేంది గోతిలో పడ్డాడు, ఆ యొక్క బానిసగా ఉన్నాడు, అక్కడ నుండి చెరసాలలోకి వచ్చినాడు. చెరసాలలో ఉన్నా కూడా దీవెన ఆశీర్వాదం ఆయనను విడిచి వెళ్ళడం లేదు. ఆయన ఏ పని చేస్తే ఆ పనిలో సూపర్ సక్సెస్ అవుతున్నది. అక్కడ చూసినట్లయితే చెరసాలలో ఉన్న అందరిని ఆయన చేతికి అప్పగించినాడట. ఇంకా చూడమ్మా, వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించుచుండెను. అంటే ఇన్ఛార్జ్ అయిపోయినాడు, అడ్మినిస్ట్రేట్ చేస్తున్నాడు, ఎవరెవరు ఏ పని చెయ్యాలి అని చెప్పి అక్కడ మొత్తం చెరసాలనే, చెరసాలలో ఉన్న అందరు ఖైదీలందరినీ అడ్మినిస్ట్రేట్ చేసి వారికి పనులు అప్పగించి అన్ని పనులు చేపిస్తున్నాడు. హల్లెలూయ. అలాగూ ఇచ్చినాడు. ఇంకా చూడమ్మా, యెహోవా అతనికి తోడై ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెను. హల్లెలూయ. ఎవరు తోడై ఉన్నారండి? యెహోవా. దేవుడు తోడై లేకపోతే కష్టాలే ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే ఎక్కడికి వెళ్ళిన చెరసాలలో కూడా అభివృద్ధి కలిగింది. ఆ దేశంలో ఉన్నటువంటి ఫరో రాజుకు కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ చెరసాలలో ఉన్నటువంటి ఈ యొక్క యోసేపు కలలు కలల భావము చెప్తాడని చెప్పేసి తీసుకొని వచ్చినప్పుడు యోసేపు తీసుకురాబడతాడు. గోతిలో నుండి ఎక్కడికి వస్తున్నాడు? రాజు ఎదుటికి. రాజు ఎదుట కూడా ఆయన నిలబడి ఆ కల భావము దాని యొక్క అర్థం చెప్పినప్పుడు రాజు అంటున్నాడు, నేను కేవలం రాజుకు పేరుకు మాత్రమే రాజును. ఆ మాట చూడండి అమ్మా. హల్లెలూయ. 41వ అధ్యాయం 44వ వచనం. ముందు 42 చదవండి. 41 మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతన్ని ఎక్కించినాడు. సెకండ్ ప్లేస్కి వచ్చినాడు. ఎక్కడి నుండి? గోతిలో నుండి. గోతిలో పడ్డవాడు ఎక్కడికి వచ్చినాడు? ఇప్పుడు రాజు తర్వాత, ఫరో తర్వాత సెకండ్ ప్లేస్కి వస్తున్నాడు. తిరస్కరింపబడిన వాడని అక్కడనే కృంగిపోలేదు. ఎలాగు ప్రభు అని చెప్పేసి అనలేదు. కానీ దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని వైపు చూసినాడు. దేవుడు ఆయనను అంచెలంచెలంచెలంచెలుగా హెచ్చింపచేసి ఆ యొక్క రాజు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత రాజు వెళ్ళే రెండవ రథం ఉంటుంది కదా, సెకండ్ ఆప్షనల్ ఉంటుంది. ఇది పాడైతే ఇంకోటి ఉంటుంది కదా,
అలాగూ ఆ సెకండ్ వెహికల్ మీద ఈయనను, ఆ రెండో వాహనం మీద ఈయనను ఎక్కిస్తున్నారు. బంగారు గొలుసు వేస్తున్నారు, ఆ ఉంగరం పెడుతున్నారు. ఉంగరం అంటే, ఉంగరం దేనికంటే ఆ యొక్క అధికారానికి సూచనగా ఉంటున్నది. ఇప్పుడు మనం ముద్రలు వేస్తారు కదా, స్టాంప్ వేస్తారు కదా, గవర్నమెంట్ ఆఫీస్లో స్టాంప్ వేస్తేనే విలువ, సైన్కి కాదు ఇంపార్టెంట్, ఆ యొక్క స్టాంపుకు ఇంపార్టెంట్. అలాంటి స్టాంపు ఉంగరాలు వేసే ముద్ర ఉంగరం అంటారు దాన్ని. అది రాజు చేతిలకు ఉండేటువంటి ముద్ర ఉంగరాలు. అలాంటి ఉంగరం రాజుది తీసి ఫరోకు పెడుతున్నారు. ఎక్కడి నుండి ఎక్కడికమ్మా? గోతిలో నుండి. తిరస్కరింపబడ్డానని అక్కడే ఉంటే అతని బ్రతికేమయ్యేది? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చూడమ్మా 44 ఒక్కసారి చదవండి. మరియు ఫరో యోసేపుతో ఫరోను నేనే, ఫరోను నేనంటే రాజును నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను. ఎక్కడంట? ఐగుప్తు దేశమంతా. పిట్లో అంటే చిన్న బావిలో పడ్డాడు, కానీ బావిలో నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాడు? దేశానికి వస్తున్నాడు. ఆ దేశములో, దేశమందంతటా ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. కాలు కూడా చేయి కూడా ఎత్తద్దంట, ఈయన పర్మిషన్ లేదు. అంతగా దేవుడు హెచ్చించినాడు. హల్లెలూయ. గోతిలో త్రోసివేసినారు, కానీ అక్కడి నుంచి వెళ్ళి దేవుడు ఏం చేసినాడు? గొప్పగా దీవించి ఆశీర్వదించినాడు, గొప్ప వాణిగా చేసినాడు. హల్లెలూయ. మనం తిరస్కరింపబడినామని చెప్పేసి మనం ఏముంది? అందుకనే ఆయన బలిష్టమైన చేతి క్రింద, ఆయన రెక్కల క్రింద మనం దీన మనస్కులై ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు హెచ్చిస్తాడు. ఎవరో నిన్ను తిరస్కరించినంత మాత్రాన మనం కృంగిపోకూడదు. హల్లెలూయ. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. రిజెక్షన్ అనేది ఏంటిదంటే, ఈ రిజెక్షన్ అందరికీ వస్తుంది. ఆ రిజెక్షన్లు ఏం చేయాలి ఒక్కసారి చూడండి, దయచేసి గమనించండి. రిజెక్షన్ నీకు వచ్చిందంటే నీకు రీడైరెక్షన్ వచ్చింది. హల్లెలూయ. నీ పని, నీ ఒరిజినాలిటీ, నువ్వు చేయవలసింది నీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను. హల్లెలూయ. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఎగ్జాంపుల్గా చెప్తాను మీరు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉద్యోగానికి వెళ్ళిండు, వెళ్ళగానే రెజ్యూమ్ ఇచ్చినాడు, ఇవ్వగానే చూసి యూఆర్ అన్ఫిట్, యూఆర్ ఫెయిల్డ్, యూఆర్ రిజెక్టెడ్ అంటాడు. రిజెక్టెడ్ అనగానే అక్కడనే కూర్చొని కృంగిపోయి కృషి, ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంకా ఇంకేం లేదు అని చెప్పేసి అనుకుంటారా? అలా అనుకోవడానికి కాదు. నిన్ను రిజెక్ట్ ఎందుకు చేసినారు అంటే నీ డైమెన్షన్ మళ్ళీ రీడైరెక్ట్ చేస్తున్నావు. నువ్వు ఇంకా స్ట్రాంగ్ కావాలి. హల్లెలూయ. నువ్వు ఇంకా బలవంతునిగా తయారు కావాలి అని చెప్పేసి నిన్ను రీడైరెక్ట్ చేయడానికి ఆ రిజెక్షన్ వస్తుంది. హల్లెలూయ. మీ అందరికి గుర్తు చేస్తాను, ఇప్పుడు కేఎఫ్సి తెలుసు కదా అందరికీ, కేఎఫ్సి చికెన్ కేఎఫ్సి. ఆ కేఎఫ్సి చికెన్ అనగానే అందరికీ హల్లెలూయ. ఈ కేఎఫ్సిది ఆ యొక్క ముసలాయన ఉంటాడు కదా, ఆయన దాదాపు 63 సంవత్సరాలు ఆయన ఏ పని చేసినా ఫెయిల్ అయినాడు. ఆయన భార్య, పిల్లల పిల్లలు వీళ్ళందరూ కూడా ఈ ముసలాయన ముట్టుకున్నది మసి అయిపోతుంది, బొగ్గైపోతుంది, బూడిదైపోతుంది. అందరు ఏమంటారు? అమ్మో, నువ్వు ఎవరు చేసినా నువ్వు చేయొద్దని. కుటుంబం ఎంత తిరస్కరిస్తుంది అంతే. అయిన అవమానాలన్నిటినీ తట్టుకొని చివరికి ఏం చేసినాడంటే, అయితే అమెరికాలో చికెన్ యొక్క లెగ్ పీసులు ఉంటాయి కదా, ఆ లెగ్ పీసులు తినరంట, వాళ్ళు పడేస్తారంట. పడేస్తుంటే అందరినీ పడేస్తున్నారు కదా, ఈ లెగ్ పీసులను మొత్తం ఇలాగ ఫ్రై చేసి పెట్టేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన వచ్చింది. ఆయన ఏం ప్రార్థన చేసినాడు దేవుడు, కానీ దేవుడు అయితే ఒక ఆలోచన ఇచ్చినాడు. ఆ ఆలోచనతోనే ఇప్పుడు కేఎఫ్సి ఎట్టున్నదండి, వాళ్ళ తరతరాలు తిన్న కూడా తరిగిపోనంత ఆస్తి అయింది. ఆ యొక్క కేఎఫ్సి లేని చిన్న సిటీ కూడా లేదు. 1,00,000 మంది జనాభా ఉన్న సిటీలో కూడా ఇప్పుడు కేఎఫ్సి అని బోర్డులు పెట్టినారు. అంతగా పాపరు ప్రపంచమంతా. హల్లెలూయ. తిరస్కరింపబడిన వాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినాడు? తిరస్కరింపబడిన కృంగిపోవద్దు మనం. హల్లెలూయ. రిజెక్షన్ నిన్ను రీడైరెక్ట్ చేస్తుంది, నీ అసలు బాధ్యతను గుర్తు చేస్తుంది, నీలో ఉన్న పొటెన్షియాలిటీని బయటికి తీసుకొస్తుంది. హల్లెలూయ. నువ్వా, నువ్వేం చేయలేవులే, ఒక్కటి ఫెయిల్ అయితే అయిపోయింది, వద్దు, నువ్వు కొంచెం సైలెంట్గా ఉంటే బాగుంటుంది. మొన్ననే నీ మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి అయిపోయింది, అబ్బో నువ్వు చదవకురా, మొన్ననే ఫెయిల్ అయిపోయినావు, ఇంటరే ఫెయిల్ అయినావు, ఇక డిగ్రీకి ఎక్కడ పోతావురా,
రిజెక్షన్స్ వచ్చినప్పుడే వారు స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి, బలంగా పనిచేయాలి, పనిచేసి వారి యొక్క గమ్యంను చేరాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫరో ఎలా గోతిలో పడవేసినా కూడా గొప్ప రాజుగా ఆయన ఉద్భవించినాడు. అలాగే చూసినట్లయితే మనందరికీ తెలుసు దావీదు భక్తుడు, దావీదు గొర్రెలను మేపేవాడు. హల్లెలూయా, గొర్రెలను మేపేవాడు, ఊరి అవతల ఉంటాడు. ఆ కుటుంబంలో 7 అన్నదమ్ములు ఉన్నారు. 7 అన్నదమ్ములు వీనొక్కనే అడవికి పంపించినాడు. 6 మంచి ప్రయోజకులుగా ఉన్నారు, సైన్యంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. కానీ దావీదు మాత్రం గొర్రెలను కాసుకుంటా, మేకలను కాసుకుంటా ఊరు అవతలు ఉన్నారు. అయితే దేవుడు ఈ గొర్రెల కాపరి అయిన దావీదును చూసినాడు. చూసి అతన్ని పిలిచినాడు. పిలిచి గొప్ప రాజుగా చేసినాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అవును, దావీదు ఆ చిన్నప్పుడు ఆ గొర్రెలను కాసుకుంటూ ఉన్నప్పుడే దేవుని మీద ఆధారపడ్డాడు. అనేక ఆయన మంచి గాయకుడు, ఆయన మంచి లిరిక్ రైటర్, పాటలు రాసేవాడైన. హల్లెలూయా, ఆయన పాటలు రాసి పాటలు పాడుతూ ప్రభువును ఘనపరిచాడు. 23 కీర్తన ఉన్నది కదా, భయం కలిగినప్పుడల్లా మనం చదువుతూ ఉంటాం కదా ఆ కీర్తన. దావీదు మహారాజా రాసినాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయం నాకు రాదు ప్రభువా అని గాఢాంధకారపు లోయలలో ఉన్నప్పుడు రాసినాడు. ఆయన అనుభవపూర్వకంగా రాసినాడు. ఆ గాఢాంధకారంలో ఉన్నాడు, అక్కడి నుంచి వెళ్ళి పారిపోలేదు, మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళలేదు, నిలబడ్డాడు. హల్లెలూయా, కష్టాలు వచ్చినని, అంధకారాలు ఉన్నానని, గోతిలో పడవేయబడ్డామని, మనం తిరస్కరింపబడ్డామని అక్కడనే ఉండకూడదు. హల్లెలూయా, లేవాలి, లేచి ముందుకు సాగాలి. ఏదైనా గొప్ప కార్యం సాధించేంత వరకు వదిలిపెట్టకూడదు. హల్లెలూయా, దేవునికి దేవుడు ఊరికే ఎవరిని చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవుడు ఒక మాట గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా, దేవుడు ప్రతీదీ ఉపయోగకరంగా చేసినాడు అండి. ప్రతీదీ ఉపయోగకరంగా చేసినాడు. ఓకే, ఇప్పుడు మనల్ని వదిలిపెట్టి ఇక్కడ హాల్ లోపల, చర్చ్ హాల్లో ఉన్న ఏ వస్తువునన్నా చూపించండి, ఉపయోగకరమైందా నిరుపయోగమైందా? ఆమా, ఈ చిన్న టేబుల్ ఉన్నది, దీన్ని రిజెక్ట్ చేయడానికి లేదు. బల్ల సమయంలో దానంత ఇంపార్టెంట్ ఇంకొకటి లేదు. అది ఉపయోగకరమైంది, దాని సమయం అనిచ్చినప్పుడు దాని విలువ తెలుస్తుంది. కాబట్టి మనం దాన్ని గమనించాలి, అది ఉపయోగకరమైంది. కానీ మనము దేవుని రూపంలో చేయబడ్డాం, మనం ఇంకెంత ఉపయోగకరమైన వాళ్ళం. విఆర్ వెరీ స్పెషల్, వెరీ యూస్ఫుల్. మనం ఏం చేస్తున్నాం? హల్లెలూయా, తిరస్కరించవచ్చు. నేను అందరు తిరస్కరించినంత మాత్రం నువ్వు కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఎవరో నిన్ను ఏదో అంటే అయిపోలేదు. దెర్ ఇస్ ఎ గ్రేట్ పర్పస్ ఉన్నది. ఆ గ్రేట్ పర్పస్ మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూసినట్టయితే యేసు ప్రభు సేవా పరిచర్యలో చూస్తే 12 శిష్యులు, ఎవరికి చదువు రాదు, వస్తుంది ఒకరికి, ఎవరికి ఇస్కరియోతు యూదాకు వస్తుంది. ఆయన డిగ్రీ గ్రాడ్యుయేషన్ చేసి ఆ కాలంలో, యేసుప్రభు కాలంలోనే గ్రాడ్యుయేషన్ చేసినవాడు ఆయన. ఎకనామిక్స్లో మంచి అదంట, అంటే లెక్కలు తెలిసినవాడు. ఆ లెక్కలు తెలిసిన వాడి దగ్గరనే డబ్బు సంచి ఉన్నది. ఆ డబ్బు సంచి మొత్తం మాయం చేస్తున్నాడు. చివరికి యేసుప్రభును 31 వెండి నాణాలకు అమ్మి పడేసినాడు. హల్లెలూయా, అమ్మి పడేసి నశించి. కానీ ఇంకా మిగతా 11 కూడా వారికి ఎలాంటి చదువు లేదు. వారు చేపలు పట్టేవారు. వారిని పిలిచినాడు, అప్రయోజకులైన వారిని దేవుడు పిలిచినాడు. పిలిచి మిమ్మలను మనుషులను పట్టే జాలరుగా చేస్తానని చెప్పేస్తాను. హల్లెలూయా, పనికి రాని వారిని ఏం చేసినాడంటే భూమిని తలక్రిందులుగా చేసేవారుగా చేసినాడు. హల్లెలూయా, ఈ లోకంలో దేవుడు సృష్టించింది కానీ ఎస్పెషల్లీ ఆయన రూపంలో చేయబడ్డ మనము, కానీ మనం రిజెక్ట్ చేయబడిన వారం కదా. లోకమంతా రిజెక్ట్ చేస్తుంది, బట్ దేవుడు రిజెక్ట్ చేయడు మనల్ని. ఆయన మనల్ని ఒక స్పెషల్ పర్పస్ నిమిత్తం మనల్ని సృష్టించినాడు. మనం ఈ టైం ఫ్రేమ్లో ఉన్నామంటే ఇంతవరకు మనం ఈ టైంలో మనం ఏం చేయాలి? మనకున్న సమయంలో అందరికీ అదే 24 అందరికీ ఇదే సమయం ఉన్నది. ఆ సమయాన్ని వాడుకొని మనము గొప్ప గొప్ప కార్యాలు చేయాలి, అందరికీ ఉపయోగకరమైనది చేయాలి. తిరస్కరింపబడినామని అక్కడే ఉండకూడదు. హల్లెలూయా, అందుకని లెమ్ము తేజరులు అంటున్నాడు దేవుడు. లేవాలి మనం. ఎవరో ఏమో అన్నారని అక్కడే కూలబడిపోయి ఆ రిజెక్షన్నే రిజెక్ట్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎవడన్నా పనికి మాలినోడా అంటే కథం ఇంటికానే కూర్చుంటాం ఇట్లా, ఇంకా లేచి ఇంకెక్కువ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా.
ఇంకా డబల్ చేయాలి, డబల్ త్రిబుల్ చేయాలి. త్రిబుల్ చేసి అందరికంటే కథ మనం ఎక్కువగా చేసి ప్రశంసింపబడాలి. రిజెక్షన్ అనేది అదొక కొద్దిసేపు నిన్ను ఆపుతుంది, నిన్ను నువ్వు ఆలోచించుకునేలాగా చేస్తుంది. దేవునికి మహిమకి యేసుప్రభుని అందరూ రిజెక్ట్ చేసినారు, సొంత వారు చేసినారు, సొంత ప్రజలు చేసినారు, ఇస్రాయేల్ ప్రజలు, యూదులు అందరూ తిరస్కరించినారు. తిరస్కరించిన ఆయన ఏమంటున్నాడంటే, నేను నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చిన మీరు ఎన్ని అన్నా అనుకోండి, నా తండ్రి నన్ను ఎందుకు పంపించినాడో ఈ లోకానికి, ఆయన చిత్తం నెరవేర్చుట నాకు ఇష్టమై ఉన్నదని చెప్పి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నాను. అది మనం ఈ లోకంలో మనం వచ్చిన తర్వాత ఆయన చిత్తం ఏంటి, ఆ చిత్తంని ఎలాగో నెరవేర్చాలి అనేది మనము గుర్తించాలి. అందుకని మన పర్పస్ ఏంటి ప్రభు అని చెప్పేసి మనం అడగాలి. ఎవరు తిరస్కరించినా, రిజెక్ట్ చేసినా, ఎవరైనా సరే, నేను నీ ఇంటి చుట్టుపక్కల కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఎక్కడైనా కూడా మనం తిరస్కారం ఉందినమంటే ఇంకా మనకు అక్కడ ఘనత ఉన్నది. హల్లెలూయ. నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాను అంటున్నాడు. హల్లెలూయ. నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడిచ్చేవాడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం అలాంటి కృపను పొందుకొని మనం ముందుకు సాగిపోవాలి తప్ప కృంగిపోకూడదు, కృంగిపోయి కృషించి పోకూడదు. ఆ మాట వలన మనము డౌన్ఫాల్ కాకూడదు, ఇంకా లేవాలి అంతే. హల్లెలూయ. రోషము కలిగి మనం ముందుకు సాగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మీ జీవితంలో కానీ ఎవరు ఎప్పుడు ఎక్కడ నేను రిజెక్ట్ చేసిన ఇంకా రోషంతో ముందుకు పోవాలి. హల్లెలూయ. నిన్ను ఆపేస్తారు ఇలా. ఆ దేవుడు ఒక మాట గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచక ఇప్పుడు క్రికెట్ నడుస్తుంది కదా, క్రికెట్ నడుస్తూ ఉంటే ఆ లాస్ట్ బాల్కు సిక్స్ కొట్టాలి. ఆ వేసేవాడు, అక్కడ చూసేవారు వీరందరూ ఏం చేస్తారు, ఎట్లా ఉంటుంది దృష్టి, ఎలాగ వీడని శత్రువులు ఏమంటారు, వీడు అవుట్ అవ్వాలని ఒకడు, అందరూ ఇక వాని తరఫున, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ తరఫున ఉన్న ఇండియన్స్ అందరు ఏమంటారు, ఓ సిక్స్ కొట్టాలని. ఒకడు ఎంకరేజ్ చేస్తాడు, ఇంకొకటి డిస్కరేజ్ చేస్తాడు. అమ్మా, ఒకడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు, ఒకడు కొట్టు అంటాడు, ఒకడేమో అవుట్గా అంటాడు. కానీ అక్కడ ఉన్న వ్యక్తి ఈ కొట్టు అనే వాళ్ళ మాట వినడు, ఓడిపోరే అవుట్గా అనే వాళ్ళ మాట వినడు. ఎవరి మాట వినడు. వాని కాన్సన్ట్రేషన్ అంతా వచ్చే బాలు సిక్స్ కొట్టాలి, ఇదే ఫోకస్ ఉంటుంది. హల్లెలూయ. ఆ స్టేడియంలో ఉన్నటువంటి 2 లక్షల విధములుగా వారు మాట్లాడని అవన్నీ పట్టించుకోడు, వాటన్నిటి మీద దృష్టి పెట్టకుండా దేని మీద దృష్టి పెడతాడు, ఆ యొక్క బాల్ను సిక్స్ కొట్టడం మీదనే దృష్టి పెట్టుకుంటాడు. హల్లెలూయ. అప్పుడు సిక్స్ కొట్టినప్పుడు అందరూ ప్రశంసిస్తారు. ఎవరి మాటలకు ప్రలోభపడి లేకపోతే ఆగిపోయి అక్కడే ఆగిపోరు. అందుకని మన గురి లక్ష్యం ఏంటిదని ఎవరు ఏమన్నా మనము పట్టించుకోకూడదు, వినకూడదు, వినినా వదిలిపెట్టాలి. హల్లెలూయ. మీ 2 చెవులు ఉన్నాయి కదా, 2 చెవులు ఎందుకు ఇచ్చినాడు దేవుడు తెలియదు. ఈ 2 చెవుల్లో ఇన్ అవుట్ ఉండాలి. మంచి మాట ఏదొచ్చినా లోపల పెట్టుకోవాలి, చెడ్డ మాట వచ్చి ఇట్నుంచెలు రాగానే ఇట్నుంచెలు వదిలిపెట్టాలి. హల్లెలూయ. అంతే, ఈ 2 చెవుల నుంచి వదిలిపెట్టాలి. అది ఇక్కడ ఉంచిన మనకు ఈ తలపోటు తీసుకొస్తుంది, చింత తీసుకొస్తుంది, తిరిగి తిరిగి తలపోటు వచ్చేస్తుంది. కాబట్టి దయచేసి అలాంటివన్నీ తీసి బయటపడేసి మనం ముందుకు సాగిపోయినప్పుడు తప్పకుండా దేవుడు మనకు సక్సెస్ ఇస్తాడు. హల్లెలూయ. దేవుడు దేనిని నిరుపయోగంగా చేయలేదు, ఉపయోగకరంగా చేస్తున్నాడు. మనం ఇంకా ఉపయోగకరమైన వాళ్ళు కాబట్టి అట్టి కృపను మనం పొందుకుని ప్రభా గొప్ప కార్యములు చేసే కృపను మాకు దయచేయండి అని చెప్పేసి మనం కోరుదాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయ. హల్లెలూయ. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ యొక్క సమయంలో. తండ్రి నాయన ప్రభ, రిజెక్షన్ గురించి మాకు దయచేసి నాయన ప్రభ వివరించినారు. తండ్రి నాయన ప్రభ, మీరు వెలివేయబడ్డారు, తృణీకరింపబడ్డారు, వెలివేసి తండ్రి నాయన ప్రభ త్రోసివేయబడ్డారు. తండ్రి నాయన, మనుషులు చూడనొల్లని వాడిగా తండ్రి నాయన మీరు ఉన్నారు, కానీ మీరు తండ్రి చిత్తమును నెరవేర్చుటకు ఈ లోకమునకు వచ్చినారని
తండ్రి నాయన ప్రభు, మీరు మాకు బయలుపరిచిన మీ సొంత కుటుంబంలోనే తండ్రి నాయన వ్యతిరేకతలు, మీ సహోదరులు కూడా తండ్రి మిమ్మల్ని వ్యతిరేకించినారు, కానీ మీరు తండ్రి తండ్రి చిత్తం నెరవేర్చి తండ్రి ఈ లోకానికి మాదిరి చూపించినందుకు వందనాలు చెల్లించుకుంటారు. ఈ సమయంలో తండ్రి నాయన ప్రభ తండ్రి మేమును మీ వలె తండ్రి నాయన రిజెక్షన్స్ పొందుతున్నాము, వ్యతిరేకతలు అనుభవిస్తున్నాము, నిందలను అవమానాలను త్రోసివేయడము వెలివేయడము తండ్రి హేట్రెడ్ను అనుభవిస్తున్నాము తండ్రి, నీకే వందనాలు చెల్లించుకుంటు. మీ పిల్లలుగా మాకు ధైర్యము దయచేయండి తండ్రి, వాటిని నాయన ప్రభ వాటిని వినకుండా వినిన దాన్ని వదిలిపెట్టడానికి కావలసిన కృపను అనుగ్రహించండి. అలాగే తండ్రి నాయన ప్రభ సమాజంలో వెలివేయబడుతున్నాం, సంఘంలో వెలివేయబడుతున్నాం, అలాగే తండ్రి కుటుంబంలో వెలివేయబడుతున్నాం, ఉద్యోగంలో వెలివేయబడుతున్నాం. అలాగే తండ్రి నాయన ప్రభ మీ చెంత కూడా తండ్రి అనేక మంది తిరస్కారములు చేసినా కూడా తండ్రి నేను మిమ్మల్ని బట్టి మీ ముందుకు సాగిపోయే కృపను అనుగ్రహించండి. అవును తండ్రి, మా యొక్క నిందలకు అవమానాలకు ప్రతిగా రెట్టింపు ఘనతను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందండి. ఈ యొక్క తండ్రి నాయన సాయంకాల సమయంలో తండ్రి ఈ దినమును ఈ యొక్క సందేశాన్ని దీవించి